ఇక రాష్ట్రాలకు అప్పుల ఊరట ఆఫ్ బడ్జెట్ రుణాల నిబంధనల సడలింపు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుల సర్దుబాటు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పొడగింపు కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం దీంతో రాష్ట్రాలు మరిన్ని రుణాలు తెచ్చుకునే ఛాన్స్ ఇరవై ఇరవై ఒకటి అప్పుల సర్దుబాటుకు మాత్రం కేంద్రం నిరాకరణ ఆర్థిక వనరులు అందుబాటులో లేక రుణాలపై కేంద్రం విధించిన ఆంక్షలతో సతమతమవుతున్న రాష్ట్రాలకు కేంద్రం పెద్ద వెసులుబాటు కల్పించింది కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి తెచ్చిన ఆఫ్ బడ్జెట్ అప్పులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేస్తామన్న నిబంధనలు సడలించింది ఈ అప్పులను నాలుగేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు సర్దుబాటు చేస్తామని తాజాగా వెల్లడించింది ఆఫ్ బడ్జెట్ అప్పులంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ తీసుకునే రుణాలు వాటికి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలు వీటికి రాష్ట్ర ప్రభుత్వాలే తమ బడ్జెట్ నుంచి ఇది మనం ఒక్కసారి డీటెయిల్ చూస్తే బాగుంటుంది లెక్కలు అసలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేసి రుణాలు ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని నిబంధనలు తెచ్చింది వాటి ప్రకారం రాష్ట్రాలు తమ జీఎస్డిపిలో మూడు పాయింట్ ఐదు శాతానికి మించి రుణాలు సేకరించకూడదు విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టడం ద్వారా మరో సున్నా పాయింట్ ఐదు శాతం వరకు రుణ సమీకరణకు అవకాశం కల్పించింది ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ధారించిన పరిమితికి మించి రుణాలు తీసుకోవాలంటే రాష్ట్రాలు దాని ఆమోదం తీసుకోవడం తప్పనిసరి అయితే కరోనా కాలంలో ఆదాయాలు పడిపోవడంతో పలు రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల్లో పరిమితికి మించి రుణాలు తెచ్చాయి రాష్ట్ర బడ్జెట్ వెలుపల ప్రభుత్వ అనుబంధ సంస్థలు కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశాయి వీటి చెల్లింపుల బాధ్యత రాష్ట్రాలదే కావడంతో రెవెన్యూ ద్రవ్యలోటుపై తీవ్ర ప్రభావం పడింది అయితే రాష్ట్రాలు పరిమితంగా అప్పుల వెంట పడకుండా మరింతగా అప్పుల వెంట పడకుండా నిలువరించేందుకు ఈ రెండేళ్ల ఆఫ్ బడ్జెట్ రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే సర్దుబాటు చేస్తామని కేంద్రం గత మార్చిలో ప్రకటించింది దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త అప్పులు తెచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు లేకుండా పోయింది దీని ప్రభావం రుణాల చెల్లింపులు అభివృద్ధి కార్యక్రమాలపై పడ్డంతో నిబంధనలు సడలించాలని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజా వెసులుబాటు కల్పించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్రాలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ అప్పులను సర్దుబాటు చేసేది లేదని స్పష్టం చేసింది కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆఫ్ బడ్జెట్ అప్పులను రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు సర్దుబాటు చేస్తామని ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం పేర్కొంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఆఫ్ బడ్జెట్ అప్పులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సర్దుబాటు చేస్తే రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కొరత తీవ్రమవుతుందని ఇది గ్రహించే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుందని ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ సంస్థ ముఖ్య ఆర్థికవేత్త డికే పంత్ పేర్కొన్నారు ఈ వెసులుబాటు కొన్ని రాష్ట్రాలకు ఊరటనిస్తుందని కొత్త అప్పులు తెచ్చుకోవడానికి వీలు కల్పిస్తుంది అని అది ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు జగన్ సర్కార్కు వరం జగానికి జనానికి శాపం ఓకే రైట్ సో జగన్ సర్కార్కి వరం జనానికి జనానికి శాపం అంటే ఏంటి మొత్తం అంతా అంటే కరోనా వల్ల ఎక్కువ ఎక్కువ అప్పులు తెచ్చేసుకున్నారు మరి ఆ అప్పుల్ని లెక్క ప్రకారం అయితే ఇరవై ఒకటి ఇరవై రెండుకి సర్దుబాటు చేయాలి సపోజ్ ఒక పదివేల కోట్లు అప్పు తీసుకుంటే అందులో మరి ఇప్పుడు మొత్తం అంతా చెల్లించాల్సింది లేకుండా మీరు నాలుగేళ్ళు పొడిగించారు అంటే నాలుగేళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండున్నర వేలు రెండున్నర కోట్లు చెల్లిస్తే సరిపోతుంది అంటే మిగతా ఆ పది కోట్ల బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మీరు మళ్ళీ అప్పు చేసుకోవచ్చు అనే వెసులుబాటు ఇచ్చింది కాబట్టి ఈ వెసులుబాటు వల్ల మరింతగా అప్పు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది అంటే పరోక్షంగా ఒక పక్కన అప్పులైపోతున్నాయి రాష్ట్రాలు అధోగతి పాలవుతున్నాయి ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నాయి అని అంటూనే వెనక నుంచి ఇక్కడ రాసినట్టే ఈ మొత్తం మనం చదవడానికి చాలా టైం అవుతుంది కాబట్టి చదవలేదు వాస్తవంగా హైలైట్స్ చూస్తే ఇక్కడ ఏమిటి ఒక లైన్ చూద్దాం లాస్ట్లో ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రం నేరుగా కేంద్రం నాబార్డ్ ఈఏపి రుణాలు ఆర్బీఐ ద్వారా మొత్తం యాభై ఐదు కోట్ల అప్పులు చేసింది కానీ ఇరవై ఐదు వేల కోట్ల అప్పులే చేశామంటూ కాగ్కి తెలిపింది అంటే చేసిన అప్పుల్ని దాచి తప్పులు చెప్పినా కాగ్ నివేదికల్లో తప్పులు ఉన్నా నివేదికలు తప్పుగా ఇచ్చినా కూడా కేంద్రం వాటిపై దృష్టి పెట్టకుండా మళ్ళీ అప్పులు చేయడానికి ప్రోత్సహిస్తోంది ఎందుకు అంటే మెప్పు కోసం వాళ్ళ లాభాల కోసం సో ఈ రాష్ట్ర ప్రయోజనాలని పక్కన పెట్టి రాష్ట్రమేమో తమ ప్రయోజనాల కోసం తమ మెప్పు కోసం కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళు ఆడిందల్లా ఆట పాడిందల్లా పాటలాగా ప్రవర్తిస్తూ మళ్ళీ వెళ్ళి అప్పులు తెచ్చుకుంటూ వాళ్ళ మెప్పు కోసం వీళ్ళు వీళ్ళ మెప్పు కోసం వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ విధానాలను వాళ్ళు పాటిస్తున్నారు కానీ మధ్యలో బలిపసులు ఎవరవుతున్నారు ప్రజలు మరి దీనివల్ల ఏమైనా లాభం ఉందా అంటే లేదు ఈ అప్పుల భారమంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది భరించాల్సింది ప్రజలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తూ తమ స్వలాభాల కోసం తమ మెప్పుల కోసం ఒకళ్ళ కోసం ఒకళ్ళు మెహర్బానీలు చూపించుకుంటున్నారు ఏం పర్వాలేదు మీరు మళ్ళీ అప్పు తీసుకోండి అంటే మినహాయింపు కాదు ఇది పొడిగింపు మాత్రమే మరి ఇదంతా తడిచి మోపడైతే మళ్ళీ ఎవరు కట్టాలి ప్రజలే కట్టాలి మరి ఎవరికి మేలు చేశారు ఎవరికి మేలు కాదు సొంత లాభం కోసం చేసుకుంటున్నారు సో అది